వారవారం చేయించుకోవడానికి ఇంట్లో డబ్బే మూలుతుందనుకున్నావా? ఏరా, మా వెదవ బుద్ధి లేకపోతే నీకైనా బుద్ధి ఉండకలే. ఏడు చేద్దాం పోలగే. సగమే చేశాడు నాన్న. నీ బుద్ధికి వచ్చాలే. అయ్యో అయ్యో, సగం గడ్డంతో వీధిలో తలెత్తికి ఎలా తిరుగుతాడండి వాడు? అసలు వీడు వీధిలోకి ఎందుకు వెళ్ళాలి? ఏం ఉద్యోగమా సద్యోగమా? గుమ్మబాల్ దాకి బాగా కండలు పెంచి కూర్చోనాక వెదవతోట వెదవతోటని మూడు సార్లు ముట్టి సరిగిన ముట్టుకోదు, ఐదు సార్లు ఆరుపు దగ్గర ఆడుకోదు. రై, నలా బజార్లోకి వెళ్ళిస్తాను, నేను వెళ్ళొచ్చు లోగా. ఇంకొక్కరికి బాగా పాలు తాగించి శుభ్రంగా సభ్యుడి స్నానం చేయించు. తెలిసిందా? తెలిసింది నాన్న. ఏమిటి తెలిసింది? పాలు తాగి శుభ్రంగా స్నానం చేయమన్నావు. వెదవా, నువ్వు కాదురా కుక్క, తీసుకో. అలాగేనండి. అయ్యో రాత, ఈ ఇంట్లో ఆ కుక్క పాట నోచుకోలేదు నా బిడ్డ. అవమానం అమ్మా, ఈ అవమానం నేను భరించలేదు. నీ చేతితో ఇంత విషయం కలిపి ఈ కుక్క కాస్త పెట్టి నేను కాస్తింటాను, పీడ విరగడైపోతుంది. నాయన ఏమిటి రా మాటలు, ఒక్కగానొక్కడివి వరప్రసాదివి. ఇదిగో బుజ్జి చూడు, నేను డబ్బులు ఇస్తాను కానీ షాప్ కని చేయించురా. కళ్ళు కనిపించరా బావా? నువ్వా? అమ్మో బావ వచ్చారే. ఏం బావా, ఇదేనా రావడం? బావా, మెడ అలా పెట్టేవి? మెడ? అబ్బాయి ఏం లేదు బావా, రాత్రి నిద్రలో మెండారం పట్టిందిగా. మరి ఆ చెయ్యి ఏమిటి? చెయ్యా? పిప్పి పన్ను, పిప్పి పన్ను పోటు. ఎమ్మ బాధ. ఏనాయన అంతా కులాసా? మా కోడలు మీనా బాగుందా? ఎలా బాగుంటుంది చెప్పండి, మీరు ఇంత అన్యాయం చేశాక ఆ విషయం తేల్చుకోవడానికే వచ్చాను. ఏం బావా, మీనాన్ని ఎప్పుడు దిగబెట్టమన్నా? మాదే ఉంది బావా, అంతా మా నాన్న ఇష్టం. మీ భార్యని ఇంటికి తీసుకురావడానికి కూడా మీ నాన్న ఇష్టమేనా? అది కాదు విజయ్, నీకు తెలియంది ఏముంది, మీ మామయ్య చెండ చేస్తుంది కదా, అదిగో చూడు, వాడికి గడ్డం చేయించుకోవడానికి కూడా స్వతంత్రం లేదు ఇంట్లో. అవును బావా, సగం గడ్డంలో మా నాన్న సిగ్గులేదు. ఎన్నాళ్ళు ఇలా చవట్లా బ్రతుకుతాం? బావగారు చాలా దూకుడుగా మాట్లాడుతున్నారు. పిల్లలిచ్చారు వాళ్ళు. పిల్లలిస్తే మీరేం చేసినా చూస్తూ ఊరుకోమనా? పెళ్ళి నాలుగేళ్ళయిందే, మీనా మీ గడప తొక్కింది. నిజమే విజయ్, మాకు మాత్రం కోడలు కళకళలాడుతున్నా అట్లంటే తిరగాలనుండదు, కానీ ఆ నగలేవో. అవును, మీకు కోడల కన్నా నగల ముఖ్యం అని మేమండం లేదు బావా, మా నాన్న. ప్రతిదానికి నాన్న నాన్న సిగ్గులేదు అట మాట్లాడడానికి. మీనా మెడలో తాళి కట్టింది నువ్వు, మీనాన్ని ఇక్కడికి తీసుకురావాల్సిన బాధ్యత నీది. ఇదిగో ఆఖరి మాటగా చెబుతున్నాను, వారం రోజుల్లోగా ఇక్కడికి తీసుకొచ్చావా సరే, లేకపోతే నా తడాకా చూపిస్తాను. ఏ మాట్లాడరా? ఏం మాట్లాడు? నేను చెప్పినట్లు చేయకపోయావా, నీ చర్మం వచ్చేస్తాను, జాగ్రత్త. ఏమిటే ఈ తుఫాను, నాన్నలాగా పెద్ద మీసమన్నా పెంచలేదు, బావకి ఇంత రోషం పెరిగింది ఏమి? వాళ్ళ క్షోభ వాళ్ళది. ఇన్నాళ్ళు పిల్లిలా వచ్చి పిల్లిలా పోయేవాడు, ఇవాళ రావడం పులే పోవడం పులే. వాళ్ళు మాత్రం ఎంతకాలం ఓర్చుకుంటారా, చూశారు చూశారు వాళ్ళకి విసిగెత్తిందిరా బుజ్జి. మీనా ఊసెత్తితే నాన్నదంతాడు, ఊరుకుంటే బావదంతాడు, ఎలా తచ్చేది ఎలా తచ్చేది? ఏమిటా నాయన, ఒక్కగానొక్కడివి వరప్రసాదివి. ఇంకో చూడు. మా అమ్మ మంచిది, భలే ఉపాయం భలే ఉపాయం. అమ్మ బాబోయ్, చాటుగా వెళ్ళొస్తున్నాను సంగతి తెలిస్తే నాన్ను చంపాడు. మీ నాన్నకు తెలియనిస్తానట్రా వెళ్ళినాగన్నా. ఇదిగో చూడు, నీకు ఫిట్ వస్తుందిగా, మా అమ్మ మంచిది, మా అమ్మ బుజ్జమ్మ. పోపో త్వరగా వెళ్ళి గతం గీసుకొస్తే తల నీళ్ళు పోస్తాను. తొందర చూసి తాగకూడదు. ఎవరు, ఎవరా సాక్షాత్కరిస్తుంది? నేను మావయ్య బుజ్జిని. బుజ్జే, మా అల్లుడు బుజ్జే. ఎన్నాళ్ళకెన్నాళ్లకు రామ రక్షక, ఈనాటికి నా పూజ ఫలించిందా తండ్రి. ధన్యోస్మి ధన్యోస్మి. మావయ్య మీనా ఎక్కడ ఉంది? నాయన అశోక వృక్షం కింద సీతామవారిలా ఉంది. ఇంకెందుకు మావయ్య, నేను వచ్చేసాగా పుష్పక విమానం మీద తీసుకుపోతాను. ఆహా ఆహా, ఎంత తీయని మాట. రాక రాక అల్లుడు ఇంటికి వచ్చి తెగిపోయాయనుకున్న సంబంధాలు మళ్ళీ కలుస్తున్నాయి. అదే బతికుంటేనా? ఎవరు మామయ్య? అదేరా మీ అత్తయ్య, ఈనాడు నిన్ను చూసి ఎంత పండుగ చేసేదో. బుజ్జి ఎంత మారిపోయావురా, నిన్నెప్పుడో ఆనాడు పెళ్లిలో చూశాను, సన్నగా పీలగా వానపాములా ఉండేవాడివి. ఇప్పుడు అబ్బా, కొండలు పెంచి కొండ సెలవులాగున్నానా? అంతా శ్రీరామచంద్రుల వారి దయ. రానాయనారా, ముందు ఆ శ్రీరాములు వారిని దర్శించి ఆశీర్వచనం పొంది మరీ లోపలికి పోదువు గాని. ఎందుకు మామయ్య, రామచంద్రులు లాంటి వాడిని మిమ్మల్ని చూశానుగా. అపచారం అపచారం, నేను ఉత్తర రామభజన రామదాసును మాత్రమే, అయోధ్య రాముడు అక్కడున్నాడు నాయన.
మీనా మీనా నేను మీనా నీ బుజ్జిని వచ్చేసాగా మీనా ఇలా చూడు మీనా ఏడుస్తున్నావా అదేమిటి మీనా నిన్ను చూడాలని రెక్కలు కట్టుకుని ఎగురొచ్చాను నీకోసం పువ్వులు మిఠాయి అన్నీ తెచ్చాను ఏమిటి మీనా ఓ ఇన్నేళ్ళు నేను రాలేదేనా ఏడుస్తున్నా కాదు ఈనాటికైనా మీకు నా మీద దయ కలిగింది కదా అని ఆనందం ఆనందమా అవును నాకు ఆనందంగానే ఉంది మిఠాయి ఆంధ్ర బ్యాంక్ హియర్ ఎస్ ఏజెంట్ స్పీకింగ్ ఆ గాయమేమో పూర్తిగా మానిపోయింది ఏజెంట్ గారు కానీ సంతకం చేస్తే కొంచెం తేడా కనిపిస్తోంది అదే ఇబ్బంది లేదు భానుజీ గారు స్పెసిమెన్ సిగ్నేచర్ ఫామ్స్ పంపిస్తాను అజయ్ బాబు గారితో మళ్ళీ సంతకాలు చేయించి పంపించండి అలాగే అలాగే పంపించండి థ్యాంక్స్ నమస్తే నమస్తే భానుజీ బాబుజీ నమస్తే ధనిరామ్ శెట్జీ నమస్తే అయ్యా అయ్యి అవతారం ఒకరిని పిలిస్తే ముగ్గురు తగలంటారే మాకిది ఒక కర్మ శెట్జీ మా ఆఫీసులో ముగ్గురు అవతారాలు వెలిశారు శేషావతారం కూర్మావతారం వరాహావతారం శేషావతారం మొన్న ఒక డాక్యుమెంట్ టైప్ చేయించి పెట్టాను ఏది అది బెటర్ నీ తాపత్రయం కానీ ఏమన్నా వినపడి చస్తుందిగా ఉండని తప్పు కోరణం పెద్దవాళ్ళు ఏదో విషయాలు లోపల మాట్లాడుకుంటూ ఉంటారు అని వినకూడదు మరి మీరొకరు నోరుప్పు తీసిన నీతులు చెబుతారు అది కాదండి మన మేనేజర్ గారు ధనీరామ్ శెట్టి గారితో అప్పు బేరాలాడుతున్నారు కదా అందులో తమ తాంబూలం ఖర్చు ఎంత రాబడుతున్నారా అని ఐదు పిల్లి కూనలకు తక్కువ ఉండదు పిల్లి కూనేమిటి అది మాత్రం తెలియదటయ్యా పిల్లి కూన అంటే ఒక్క 1000 అది వ్యాపార పరిభాష అయితే శేషన్ గారు ఇందులో తమ తాంబూలం ఖర్చు అర్ధ పిల్లి కూనైనా ఉంటుందే ఆఖరి మాట వినండి శెట్జీ వడ్డీ 12 రూపాయలు రాయిస్తాను అది హెచ్చదు అందులో నా తాంబూలం ఖర్చు 2 రూపాయలు ఇది తగ్గదు ఏ తాంబూలం ఉన్నారుగా సార్ తెచ్చాను పెద్ద మనుషులతో వ్యవహారం మాట్లాడుతున్నప్పుడు లోపలికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను పొరపాటు సార్ భానుజీ సాబ్ మీరు చెప్పే నాది ఎప్పుడు ఒకటే మాట ధనీరామ్జీ బేరమాట అంటేనే నాకు అసహ్యం దర్జాగా ఉండండి శెట్జీ న్యాయంగా హుందాగా వ్యవహరించండి ఏకీబాత్ అంటారు అచ్చా డాక్యుమెంట్ రాయించి అజయ్ బాబుతో దక్క చేయండి భానోజీ గారు ఇంత వడ్డీ ఏమిటి ఈ ఫ్యాక్టరీ తనఖా ఏమిటి ఈ ఏర్పాటు నాకేం ఇష్టం లేదు నాకు మాత్రం ఇష్టమా అజయ్ బాబు మనసులో చాలా బాధగానే ఉంది రేపటిలోగా 150,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఎక్కడి నుంచి తీగలం మీరే ఆలోచించండి ఇందులో ఆలోచించేదేముంది ఇంట్లో డబ్బు లేకపోవచ్చు కానీ బోరెడంత జవహరి ఉండాలిగా అమ్మగారి నగలు తప్ప మరి ఉన్నాయి అదే అమ్మేద్దాం అమ్మగారి నగలు అమ్మడమా ఏ ఆక్షేపణేముంది ఉంది జయబాబు ఈ ఇంటికి కాబోయే కోడలి కోసం ఆ నగలు దాచి ఉంచామని నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉండేవారు ఇప్పుడేదో మన తాత్కాలికమైన ఇబ్బందుల్లో పవిత్రమైన వారి ఆశయాన్ని చక్రవడ్డీలకు అప్పులు తెచ్చి వంశగౌరవాన్ని తాకట్టు పెట్టడమే వారి ఆశయం అంటారా శివశివ ఎంత మాట అయినా ఆ నగలు నాన్నగారి గదిలో ఉన్నాయి వారి సంవత్సరీకాల తరువాతగా నా గదులు తెరవడానికి వెళ్ళేది ఈలోగా తెరిస్తే అరిష్టం ఆ వచ్చే అరిష్టమేదో నేనే భరిస్తాను పెద్దవాడిని చెప్తున్నాను సాహసం వద్ద జయబాబు ఏం పర్వాలేదు మీరు వెళ్ళి వెంటనే గదులు తెరిపించండి క్షమించండి అలాంటి పనులు నా చేత చేయించకండి సరే అయితే నేనే స్వయంగా చూస్తాను నిజంగా అంత అగాయిత్యా అని పూనుకున్నాడా అవునమ్మా ఎంత అమంగళం మీరు త్వరగా రావాలి చేయి దాటిపోతుంది పదండి అజయ్
ఏమిటి సాహసం? ఎంత పని చేసావు నాయన? అరిష్టం బాబు అని ఎంత చెప్పినా విన్నారు గారు. గదులు తెరవక ముందే ఆ అరిష్టం ఏదో జరిగిపోయింది భానుజీ గారు. అదేమిటి అజయ్ బాబు? మన కళ్ళెదట కనబడుతున్నది. అత్తయ్య చూడలేదు, కానీ మీరు చూడగలరు. ఆ చూచింది ఏదో అత్తయ్యతో చెప్పండి. ఏమిటి అజయ్, ఏం జరిగింది? ఇనపెట్టంతా ఖాళీగా ఉంది, ఒక్క నగ కూడా లేదు. నగలు లేవా? ఏమిటి అజయ్ బాబు, ఏమిటి ఘోరకలి? అదేమిటి భానుజీ గారు, వాణ్ణి అడుగుతారు. పోదిని గారికి ఎంత జౌహరి ఉండేది. అన్నయ్య చేయించినవి, తరతరాల నుంచి ఉన్నవి, పెట్టి నిండా ఉండేవి. ఏమైనట్లు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఎంత బంగారం, ఎన్ని వజ్రాలు, అన్నీ మంచులాగా కరిగిపోయాయా, రెక్కలు చెగిరిపోయాయా? మీకు తెలియకుండా ఏదీ జరగకుండా. అజయ్ బాబు ఉద్రేకపడకండి. నాన్నగారు ఆ నగలు ఏం చేశారో నాకెలా తెలుస్తుంది? లక్ష వ్యవహారాలు ఉండేవి, అన్నీ నాతో చెప్పి చేసేవారా? భానుజీ గారు, నాన్నగారి వ్యవహారాలన్నీ మీరే చూసేవారు. ఆఖరి గడియల్లో నాన్నగారి దగ్గర ఉన్నది మీరు. అంటే మీ ఉద్దేశం వేరే చెప్పాలా? అజయ్ బాబు, మీరు నా బిడ్డలాంటి వారు. చిన్నప్పటి నుంచి నా ఒళ్ళో పెరిగారు. నా రక్త మాంసాలు వచ్చి మీ కుటుంబానికి సేవ చేశాను, దానికి ఇదా ప్రతిఫలం. ఆగండి, ఎందుకు అలా ఉద్రేకపడతారు? అజయ్, పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు? నువ్వు నన్నే అంటావా అత్తయ్య? కాకపోతే ఏం జరిగిందో భానోజీ గారికి ఎలా తెలుస్తుంది? వాటిని మీ నాన్న ఏం చేశాడో ఎన్నో విషయాలు నాతోనే చెప్పేవాడు గాడు. సరే, అయితే అంతా మీరే చూసుకోండి. భానోజీ గారు, అమ్మా, పెద్దవారు మీరు కూడా ఉద్రేకం తెచ్చుకుంటే ఎలాగా? తండ్రి పోయిన దుఃఖంలో నుంచి వాడింకా తేరుకోలేదు. ఆస్తి బాధ్యతలు ఒక్కసారి మీద పడ్డాయి, తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. నాకు మాత్రం తెలియదా అమ్మా. అయినా నేను వాడిని మందలిస్తాను, మీరు మాత్రం మనసులో ఏమీ పెట్టుకోవద్దు. అదేమిటి వదిన గారు, మనం పరాయి వాళ్ళమా? తన యావత్ జీవితాన్ని ఇంటి శ్రేయస్సుకే ధారపోస్తున్న శ్రీ భానోజీరావు ఏకైక పుత్రిక అయిన కుమారి సరళ నా ఇంటి కోడలు కావాలి నా కడసారి కోరిక.